మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు రామ్ చరణ్ యాదవ్, రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 20 కోట్ల సభ్యత్వం నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జూలై 6వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 350 జిల్లాలలో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, వీరితో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 50 మంది తగ్గకుండా 50 కంటే ఎక్కువ ఎంతమందిని అంటే అంతమందిని సభ్యులుగా చేర్పించి మరి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు చిన్నశంకరంపేట మండలంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు కానీ మండల కన్వీనర్ వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యవర్గం, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ప్రతి గ్రామం పోయి ప్రతి గ్రామం నుంచి ఒక 200 చొప్పున చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు కార్యకర్తలందరూ కూడా యుద్ధ ప్రాతిపదిన ప్రతి గ్రామంలో వందరాజమాన్యం తయారు చేయడం ఇది భారతీయ జనతా పార్టీ ఒక విజయంగా భావిస్తున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ ప్రతిష్టమైన వ్యవస్థకు నాంది పలుకుతూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపించుకునే స్థాయిలో మేము ముందుకు పోవడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది.